Hello, hi friends. Welcome to sreeselite channel. Iros man channel lo guttivankaya kura ela tayar cheskovalo chuddam. Vankaya vanti kura pankajamukhiyaina Sita vanti bharya Bharatam vanti kada undadana nanudundi. So emmi ga guttivankaya kura ela tayar cheskovalo chuddam. Kavalsina padarthalanni ikkada pix pettanu. దాని ప్రకారం ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. యాక్చువల్గా దీనికి కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి, అవన్నీ చూసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ వంకాయలు కడిగి పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని సాల్ట్ వేసి పెట్టుకోవాలి. వంకాయ గుత్తి వంకాయ అయినా నార్మల్ వంకాయ అయినా కానీ కంపల్సరీ సాల్ట్ వాటర్లోనే వేయాలి, లేకపోతే మీకు కంట్రో వచ్చేస్తుంది. ఈ వంకాయని వీడియోలో చూపించినట్టుగా 4 కట్స్ పెట్టుకోవాలి. వీలైతే మధ్యలో ఫ్లష్ కూడా రిమూవ్ చేసుకోండి, లేదు అలా చేయలేమనుకుంటే అలా వదిలేయచ్చు. కొన్ని చోట్ల బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, సో అవి రిమూవ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేగటానికి ఎక్కువ టైం పడుతుంది, అందుకని ఫస్ట్ పల్లీలు వేపుకుందాం. తర్వాత నువ్వులు కూడా వేసుకుందాం, గసగసాలు వేసుకుందాం, గుమ్మడి గింజలు వేసుకుందాం. గుమ్మడి గింజలు అన్నది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. హెల్త్కి మంచిది కదా అని నేను గుమ్మడి గింజలు కూడా వేశాను. కొంచెం జీలకర్ర కూడా వేసి డ్రైగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటా వేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఈ టమాటాని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీంతోపాటు కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. ఇవన్నీ ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి మరీ రోస్ట్లా చేయకూడదు, కొంచెం లోపల కలర్ మారిపోతుంది, అప్పటి వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా లోపల కొంచెం కలర్ మారింది, ఆ స్టేజ్లో తీసి బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే మిగతా వంకాయలు అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. వంకాయల్ని వాటర్లోంచి తీసి వేడైన ఆయిల్లో వేస్తున్నాం కదా, పైకి చిందుతాయి. దాని గురించి అని వంకాయలు వేసిన తర్వాత లిడ్ పెట్టుకుంటే బయటకి చిందకుండా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకుని తాలింపు వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రెండు బాగా కలుపుకుని ఆనియన్ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయటం మూలంగా ఏంటంటే తొందరగా ఆనియన్ ఫ్రై అవుతుంది. మిగతా సాల్ట్ని మనం కర్రీలో వేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకుందాం. గ్రేవీ కంప్లీట్గా వేసిన తర్వాత ఒక కప్పు వాటర్ మిక్సీ జార్లో వేసి చక్కగా కలుపుకుని గ్రేవీలో వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి, కారం కూడా వేసుకుందాం. గ్రేవీ చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొక 1/4 కప్ వాటర్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. లిడ్ పెట్టి ఆ గ్రేవీని కుక్ చేసుకుందాం. తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. గ్రేవీలోంచి ఇంకా ఆయిల్ సెపరేట్ అవుతుంది అనుకున్న స్టేజ్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. అవి కుక్ అవుతున్నప్పుడే మనం చింతపండు పేస్ట్ కూడా వేసుకుందాం. యాక్చువల్గా ఈ చింతపండు పేస్టు నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టింది, అందుకని ఈ స్టేజ్లో వేస్తున్నాను. అదే ఫ్రెష్ చింతపండు మీరు జ్యూస్ తీసి పెట్టుకుని వేసుకునేటైతే గ్రేవీతో పాటే వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పంచదార వేసుకుందాం.
పంచదార వేయటం మూలంగా మనకి టేస్ట్ పెరుగుతుంది. అలానే ఎక్కువ పంచదార వేస్తే కూర స్వీట్నెస్ వస్తుంది. ఇంకా దింపటానికి ఒక 2 మినిట్స్ ఉంది అనుకున్న టైంలో టమాటో వేసుకోవాలి. ఆల్రెడీ మనం వంకాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో గ్రేవీలో వేసిన తర్వాత కుక్ అవటానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు కొంచెం బటర్ కూడా వేసుకుని చక్కగా కలుపుకుని చేసుకుందాం. బటర్ లేని వాళ్ళు ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ వేయడం మూలంగా ఏంటంటే కమ్మని టేస్ట్ వస్తుంది. ఇందాక ఓన్లీ ఆనియన్లో వేసాం కదా, సాల్ట్ మళ్ళీ వేసుకోలేదు, మిగతా సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే మన గ్రేవీ వేసుకుందాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం చెక్ చేసుకోండి, అవసరమైతే మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిన కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, టమాటో లాస్ట్లో వేయటం మూలంగా ఆ టమాటో పీస్ పీస్ అలాగే ఉండి చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, కొంచెం టైం పడుతుంది, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, బట్ అట్ ద ఎండ్ టేస్టీగా వస్తుంది కూర. నా మిగతా రెసిపీస్లా కాకుండా దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండ్ టేక్ కేర్.